దేశంలో చైనా స్మార్ట్ ఫోన్లు కనిపిస్తే చాలు విసిరి కొట్టని లిథువేనియా దేశం పిలుపునిచ్చింది వాటిని వినియోగించడానికి వీల్లేదంటూ ఓ దేశానికి చెందిన రక్షణ శాఖ ఆ దేశ ప్రజలకు ఆదేశాలు జారీ చేసింది చైనా ఫోన్లతో పాటు షావోమి హువాయిని ఫోన్ల వినియోగం నిలిపివేయాలని స్పష్టం చేసింది అందుకు కారణమేదైనా ఆ దేశ ప్రభుత్వ నిర్ణయం ప్రస్తుతం ప్రపంచ ఆసక్తికరంగా మారింది ప్రపంచంలోని పలు దేశాలు చైనా చేస్తున్న కుట్రలపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి భారత్ సైతం చైనా ప్రోడక్టులకు వ్యతిరేకంగా పలు కీలక నిర్ణయాలు తీసుకుంటోంది ఇప్పటికే చైనాకు చెందిన యాప్లపై కేంద్రం నిషేధం విధించిన విషయం తెలిసిందే ఇప్పుడు భారత్ తో పాటు యూరప్ దేశాలకు చెందిన లిథువేనియా సైతం చైనాపై ఎదురుదాడికి దిగుతున్నాయి చైనా తయారు చేసిన స్మార్ట్ ఫోన్లలో సెన్సార్షిప్ ఉందంటూ లిథువేనియా రక్షణ శాఖ రిపోర్టును విడుదల చేసింది ఆ సెన్సార్షిప్ వల్ల చైనా స్మార్ట్ ఫోన్లలో దేశానికి చెందిన నాలుగు వందల నలభై తొమ్మిది పదాలు అవుతున్నాయని ఆరోపించింది ప్రీ టిబేట్ లాంగ్ లివ్ తైవాన్ ఇండిపెండెన్స్ డెమోక్రసీ మూవ్మెంట్ పదాలని బ్లాక్ చేయడంపై ఆగ్రహం వ్యక్తం చేసింది చైనా ఫోన్లతో పాటు షియోమీ ఫ్లాగ్షిప్ మోడల్ ఎంఐ టెన్టీ ఫైవ్ జీ ఫోన్లలోనూ ఈ సెన్సార్షిప్ ఉందని ఆ దేశ రక్షణ శాఖ అధికారులు స్పష్టం చేశారు దీంతో ఆ దేశాధినేతలు చైనాతో పాటు పలు స్మార్ట్ ఫోన్లపై కీలక నిర్ణయం తీసుకున్నారు సెన్సార్షిప్ ఉన్న స్మార్ట్ ఫోన్లను విసిరి పాడేయండి అంటూ లిథునేవియా రక్షణ శాఖ సహాయ మంత్రి మార్గిరిస్ అబుకేవియస్ ప్రజలకు పిలుపునిచ్చారు లిథుమేని ఆరోపణలను షియోమి సంస్థ ఖండించింది తమ ఫోన్లలో లాంటి సెన్సార్షిప్ లేదని స్పష్టం చేసింది